హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్ చూపించబోతున్నాను ఈ ఆలయ వస్తే ఈ ఆలయాన్ని సాస ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యులు వంశానికి చెందిన చాణక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది ఇక్కడి మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా ప పద్నాలుగు అడుగుల శివలింగం శుద్ధ స్ఫటికాకార శివలింగం ఇక్కడి అమ్మవారు శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ శక్తి పీఠంగా వెలిసింది తెలుగుకు ఆ పేరు త్రిలింగం అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన ఆ త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ఈ ద్రాక్షారామం కూడా ఒకటి మిగిలిన రెండు క్షేత్రాలు కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా మరొకటి శ్రీశైలం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ పీఠంగా దక్షిణ కాశీగా వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది శిల్పకళాభిరామమై శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ఒప్పారుతోంది ఈ ఆలయాన్నే కాకుండా సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా ఈ చాళుక్యరాజే రాజైన భీముడే నిర్మించారు ఈ ఆలయం పంచారామాలలో ఒకటి దీని అర్థం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం అనే అర్థం దక్ష ప్రజాపతి శివుని మామ సతీ పార్వతీదేవి తండ్రి శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి ఇది స్కందపురాణంలో వివరించబడింది ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలు చంద్రుడు స్వయంభుగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరులు అంటారు తూర్పున కోలంక పడమరన వెం వెంటూరు దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు నైరుతిలో కోరుమిల్లు వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్య పెనుమల్ల ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర యజ్ఞేశ్వర సిద్ధేశ్వర యోగేశ్వర యమేశ్వర కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి ఇక తూర్పు పశ్చిమ ఉత్తరాన దక్షి దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలిగోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థల పురాణం వివరిస్తుంది శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉన్నాడు ద్రాక్షారామం త్రిలింగంలో ఒకటి పంచారామలలో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్త వృషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి అందువల్ల అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు ఎనిమిదవ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు ఈ ప్రదేశం పేరు ఈ ప్రదేశంలోని శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణ ప్రకారం తారకాసుర వధ సమయంలో తారకాసురుని కంఠంలోని ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని ఆ తర్వాత దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం ఒక మెట్ల మార్గం గర్భగుడి పై స్థాయికి చేరుకుంటుంది ఇక్కడ భీమేశ్వర స్వామిపై భాగాన్ని చూడవచ్చు ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులు అని భక్తుల నమ్మకం ఈ గుడి ఆవరణలో దక్షుడు యజ్ఞం చేపట్టిన హోమశాల అష్టభైరవుల గుడి శంకర నారాయణ స్వామి శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు మరియు మేధా దక్షిణామూర్తి వారు ఇక్కడ కొలువై ఉన్నారు గర్భగోడిలో మూల విరాట్ల దర్శనం ఇప్పుడు నిషేధం రెన్నోవేషన్ జరుగుతున్న కారణంగా గర్భగుడిలోని మూల విరాట్ని చూపించట్లేదు అందుకు బదులుగా ఉత్సవ విగ్రహాలను దర్శించుకునేందుకు అనుమతిని ఇస్తున్నారు జూలై ఆగస్ట్ నెలల నుండి ఈ రెనోవేషన్ పనులు పూర్తవుతాయి మీరు అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే సామర్లకోటలో కూడా ఈ రెనోవేషన్ అనేది జరుగుతుందండి అక్కడ కూడా ఓన్లీ ఉత్సవ విగ్రహాల్ని మాత్రమే దర్శించుకునేందుకు అవకాశం ఉంది జూలై ఆగస్ట్ నెలల నుండి అయితే మీకు దర్శనాలు కలవు ఇక్కడికి వస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందండి అందుకే దీనికి దక్షిణ కాశీగా కూడా పేరుగాంచుంది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడ మనం అడుగుపెట్టమండి భగవంతుడి అనుగ్రహం ఉంటేనే కానీ మనం ఇక్కడికి రాలేము ఇవి అండి ద్రాక్షారామం విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ